Vasantha Creations. हाय फ्रेंड्स ఈ రోజు మన వీడియోలో విజిటింగ్ కార్డ్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను। నిన్నటి వీడియోలో పెన్ టూల్ తో ఫోటోను ఎలా కట్ చేయాలో చూపించాను ఫ్రెండ్స్। ఎవరైనా చూడని వారు ఉంటే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి। ఇప్పుడు ఫోటోషాప్ ఓపెన్ చేశాను కదా, పైన లెఫ్ట్ సైడ్ కార్నర్ మీద ఫైల్ ఉంటుంది, ఫైల్ ఓపెన్ చేయండి, న్యూ మీద క్లిక్ చేయండి। మనకు विजिटिंग कार्ड साइज़ 9 सेंटीमीटर विड्थ, हाइट 5 सेंटीमीटर, रेजोल्यूशन 300 पिक्सेल बाय इंचेस ఉండాలి। ఓకే, ఇప్పుడు క్లిక్ చేశాను, F7 నొక్కాను। F7 నొక్కితే ఇలా లేయర్స్ వచ్చేసాయి। ఇలా మనకు ఈ రౌండ్ లో బ్లాక్ అండ్ వైట్ ఉంది కదా, ఈ సర్కిల్ లో దీని క్రియేటివ్ న్యూ ఫిల్ అంటారు। దీనిపై క్లిక్ చేస్తే సాలిడ్ కలర్ వస్తుంది। ఇప్పుడు నేను సాలిడ్ కలర్స్ ఓపెన్ చేశాను కదా, మనకు ఏ కలర్ మీద క్లిక్ చేసి ఆ కలర్ వస్తుంది। బ్లూ, రెడ్, బ్లాక్ ఏదైనా మన ఇష్టం వచ్చింది। ఇప్పుడు మాత్రం నేను వైట్ సెలెక్ట్ చేసుకున్నాను। ఓకే, ఇప్పుడు మనము ఒక ఈ షాప్ విజిటింగ్ కార్డు షాప్ పర్పస్ గా చేస్తున్నాం కాబట్టి మనము హారిజాంటల్ టైప్ టూల్ అంటుంది, దీంట్లో క్లిక్ చేశాను। ఇక్కడ పైన చూడండి వైట్ కలర్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం రెడ్ కలర్ తీసుకుంటాం। రెడ్ కలర్ ఓకే అయిపోయింది, ఓకే చేశాను। ఇక్కడ ఇప్పుడు టైప్ చేస్తున్నాం చూడండి, రాజన్న ఫ్లెక్స్, RAJANNAFLEX రాజానాప్లెక్స్, కంట్రోల్ ఏ అంటే సెలెక్షన్ చేశాను। మనకు ఏవైతే కలర్స్ మనకు ఫాంట్ కావాలో ఈ ఫాంట్ పైన పైన ముందు చూడండి అక్కడ క్లిక్ చేశాను। ఇప్పుడు కీబోర్డ్లో మామూలుగా అప్ డౌన్ రైట్ లెఫ్ట్ ఉంటుంది, మనము అప్ డౌన్ చేస్తున్నాము। ఇప్పుడు డౌన్ చేసాము కాబట్టి పెద్ద సర్చ్ చేసింది, మూడు రోజుల పైన క్లిక్ ఇచ్చాను। ఇప్పుడు కంట్రోల్ ఎస్ అంటే ఈ ఫైల్కి ఒక పేరు కావాలి కాబట్టి మనము 9x5 ఫ్లెక్స్ అని పెట్టేస్తున్నాను। FLEX ఫ్లెక్స్ టైప్ చేశాను, ఓకే చేశాను। ఇప్పుడు ఈ మూడు టూల్తోనే మౌస్ పట్టుకొని ఇటు సైడ్ రైట్ సైడ్ చెప్తున్నాను చూడండి। ఇప్పుడు కంట్రోల్ T అంటే సెలెక్షన్ అయింది, ఇప్పుడు పైకి అంటున్నాను, పైకి జరిగింది, షిఫ్ట్ పట్టుకున్నాను, రైట్ సైడ్ అంటున్నాను, అలాగే లెఫ్ట్ సైడ్ కూడా అంటున్నాను। ఓకే సరిపోయింది, కొంచెం పెద్ద సైజ్ చేస్తున్నాను। ఇప్పుడు కంట్రోల్ ఎస్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక అడ్రస్ కావాలి కదా, అది అడ్రస్ అంటే కోతిరాంపూర్, ఫస్ట్ క్యాపిటల్ ఉండాలి ఏదైనా కానీ, కోతిరాంపూర్ కామా కరీంనగర్, ఆల్ క్యాప్ కరీంనగర్। ఓకే, ఇప్పుడు మోడ్పుల్ అని క్లిక్ చేశాను, మౌస్ పట్టుకొని ఇటు జరిపాను। ఇప్పుడు కంట్రోల్ T అంటే ఈ లెట్స్ మొత్తం సెలెక్ట్ అయినాయి, షిఫ్ట్ ఆల్ట్ పట్టుకున్నాను, ఇటు జరుపుతున్నాను చూడండి, ఇటు సైడ్ జరిపాను కదా, ఇంకా ఆల్ట్ తీసేసాను, షిఫ్ట్ పట్టుకున్నాను, కిందికి అంటున్నాను। ఇప్పుడు కంట్రోల్ S అంటే కంట్రోల్ T సరే మూవ్వర్డ్ మౌజ్లో లెఫ్ట్ సైడ్ పట్టుకేసుకుని మౌజ్ని ఇటు లెఫ్ట్ సైడ్ జరిపాను చూడండి। ఇప్పుడు కంట్రోల్ S అంటే ఇక్కడ పర్మనెంట్ అయిపోయింది అన్నట్టు, ఫిక్స్ అయిపోయింది। Tతోని మళ్ళీ క్లిక్ ఇచ్చాను, కంట్రోల్ A సెలెక్షన్, ఇక్కడ ఫాంట్ పై సెలెక్షన్ పెట్టాను, కిందికి కీబోర్డ్లో అప్ డౌన్ రైట్ లెఫ్ట్ ఉంటుంది। ఇప్పుడు నేను కీబోర్డ్ను కిందికి అందిస్తున్నాను, లెటర్స్ మనకు సన్నగా ఉండాలి కాబట్టి మనము ఓకే చేసేసాను। మూటూల్ పైన క్లిక్ ఇచ్చాను, కంట్రోల్ S ఇప్పుడు మనకు ఇది ఒక్కొక్క కాపీ కావాలి కాబట్టి ఆల్ట్ మీద చేతి పెట్టాను, ఫస్ట్ మాత్రం ఈ ఉత్తరాంపురం మీద లేయర్తో సెలెక్ట్ చేశాను। ఇప్పుడు మూటూల్తో అంటే జరుపుతున్నాను చూడండి, ఇప్పుడు మనకు లేయర్ కావాలి, ఇంకొక ఫాంట్ అంటే ఇంకో సేమ్ ఫాంట్ టైప్లో ఇంకొక లేయర్ కావాలి। ఇప్పుడు ఇంకొక లేయర్ తీసుకుంటున్నాను, ఆల్ట్ పట్టుకొని ఇట్లా లాగాను, ఇది పైకి తీసుకెళ్తున్నాను, లెఫ్ట్ సైడ్లో ఒక పేరు, ఇది మనం శ్రీహరి అనుకుంటున్నాం కాబట్టి శ్రీహరి కంట్రోల్ A కొట్టేసాను, కనీసం సెలెక్షన్ తీసుకుని Tతోని మధ్యలో ఇచ్చేసి క్లిక్ ఇచ్చేసి కంట్రోల్ A కొట్టాను, శ్రీహరి పేరు కొడుతుంది। ఇప్పుడు శ్రీహరి స్పేస్ C LL dots 1 2 3 4 5 6 7 8 9 0 10 numbers వచ్చేసాయి కదా. ఇక్కడ టెక్స్ట్ ని ఇట్లా ఇచ్చాను, స్పేస్ బార్ తో ఇట్లా అంటిస్తున్నాను, స్పేస్ బార్ రైట్ సైడ్ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మూవ్ టూల్ మీద క్లిక్ చేశాను, పైన మౌస్ ని పైకి అంటున్నాను చూడండి. ఓకే, ఈ లెటర్స్ మామూలుగా సన్నగా అనిపిస్తున్నాయి కాబట్టి మనం కొంచెం దూరం వేసుకుందాం. నేను డబుల్ క్లిక్ ఇచ్చాను ఇక్కడ టెక్స్ట్ తోని చూడండి. ఇక్కడ ఫాంట్ సెలెక్షన్ చేస్తున్నాను, నా మౌస్ ఎక్కడ చూస్తున్నారు కదా మీకు కనిపిస్తుంది కింది కానండి. ఓకే, ఇది రైట్. ఇప్పుడు మూవ్ టూల్ క్లిక్ ఇచ్చాను, కంట్రోల్ ఎస్. ఇప్పుడు మనకు ఈ శ్రీహరి అనే పేరు రెడ్గా ఉంది కాబట్టి మనకు ఫస్ట్ ఏం చేస్తాం, బ్లూ కలర్ మార్చుకుంటాం. ఓకే అయిపోయింది, మూవ్ పైన క్లిక్ ఇచ్చాను, కంట్రోల్ ఎస్, మళ్ళీ ఓకే అయిపోయింది. ఇక్కడ కూడా ఈ కోతి నంబర్ మీద ఆల్రెడీ క్లిక్ ఇస్తున్నాను టెక్స్ట్తోని, కంట్రోల్ ఏ కొట్టేశాను. ఇక్కడ కూడా సెలెక్ట్ అయింది, కలర్ ఏం కావాలి, రెడ్ ఉంది కాబట్టి మనం చేస్తున్నాం బ్లూ కలర్ మార్చేస్తున్నాం, కంట్రోల్ ఎస్. మూవ్ టూల్ మీద క్లిక్ ఇచ్చాను, కంట్రోల్ ఎస్. ఇప్పుడు ఒక రాజానే ప్లేస్ అంటే ఒక ఇమేజ్ కావాలి కాబట్టి ఫైల్ ఫైల్ న్యూ ఓపెన్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు డెస్క్ టాప్ ఓపెన్ చూశారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము మొన్నటి వీడియోలో ఫోటో కట్ చేసాం కాబట్టి ఆ ఫోటోని తీసుకుంటున్నాం. ఓపెన్ చేశాను, సెలెక్ట్ చేశాను, ఓపెన్ చేశాను. ఇప్పుడు మూవ్ టూల్తోనే మనము ఈ ఇమేజ్ని ఇలా లాగేస్తున్నాం. వచ్చేసిందా ఫ్రెండ్స్, ఇది మినిమం చేసేయండి. ఈ కంట్రోల్ టీ కొట్టిన తర్వాత సెలెక్షన్ అయింది, దీన్ని కంట్రోల్ మైనస్తో సైజ్ తగ్గించడం, షిఫ్ట్ పట్టుకున్నాం, ఇట్లా ఎన్లార్జ్ చేస్తున్నాం. సారీ, ఈ ఎడ్జ్తోనే ఎన్లార్జ్ చేయాలి. ఇట్లా చేస్తున్నా చూసాను కదా ఫ్రెండ్స్, ఎంటర్ కొట్టండి. ఇప్పుడు మూవ్ టూల్తోని మౌస్, మూవ్ టూల్ సెలెక్షన్ అయింది కాబట్టి ఇది ఒక లేయర్ అయిపోయింది. కంట్రోల్ చేయండి, మౌస్ అని చూసాను కదా, ఇది ఒక లేయర్ అయింది కాబట్టి మనం ఎట్లాంటి జరుపుకోవచ్చు. కంట్రోల్ టీ అంటే ఇక షిఫ్ట్ పట్టుకొని ఎడ్జ్తో ఎడ్జెంట్ రావచ్చు. ఓకే, ఇది కంట్రోల్ ఇస్, ఇది అలర్ట్ ఫైల్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన ఉన్న బిల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయడం ద్వారా నేను ఏ కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మరొక వీడియోతో మేము ముందుంటాను. బాయ్ బాయ్.